Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పై పరువు నష్టం కేసు కోర్టులో సీన్ రివర్స్. జనసేనాని పవన్ కళ్యాణ్ పై దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు విషయంలో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు ఆ వ్యవస్థకు పరువు నష్టం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్ పైన ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణాధికారం ఈ కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని కోర్టు పేర్కొంది. ఈ ఫిర్యాదును విజయవాడ న్యాయస్థానం వాపస్ చేసింది. ఇప్పుడు కోర్టు నిర్ణయంతో తదుపరి పరిణామాలపై ఆసక్తి కొనసాగుతోంది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపైన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. పవన్ వ్యాఖ్యలపైన వాలంటీర్లు నిరసన చేపట్టారు. ఇదే వ్యవహారంపైన తాజాగా బగ్గా రంగవల్లి అనే మహిళా వాలంటీర్ విజయవాడ మెట్రోపాలిటన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. వాలంటీర్ల పరువుకు నష్టం కలిగేలా పవన్ వ్యాఖ్యలు చేశారని, వివిధ సెక్షన్ల కింద శిక్షించాలని కోరారు. ఈ ఫిర్యాదును న్యాయస్థానం వాపస్ చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు ఈ వ్యాఖ్యలు నిర్దిష్టంగా ఫిర్యాదు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయనేందుకు సరైన దస్త్రాలను సమర్పించాలని కోరింది. అటు ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థకు పూర్తిగా మద్దతుగా నిలిచింది. పవన్ చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ తప్పుపట్టారు. వాలంటీర్లు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. వాలంటీర్లపై వ్యాఖ్యలపై లీగల్ గా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైన పవన్ స్పందించారు. ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్లినా తాను సిద్ధమని ప్రకటించారు. ఈ సమయంలోనే విజయవాడ సివిల్ కోర్టులో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదైంది. సెక్షన్స్ 499, 500, 504, 505 రెడ్ విత్ 507, 511 అప్ ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసు దాఖలు చేశారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు. బాధితురాలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యారని వాలంటీర్ తరపు న్యాయవాదులు తెలిపారు. కోర్టును ఆశ్రయించిన తర్వాత ఖచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కు కోర్టు నోటీసులు ఇస్తుందని తెలిపారు. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయని వెల్లడించారు. వాలంటీర్లలో అధిక శాతం మహిళలు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఈ ఫిర్యాదును రిటర్న్ చేయడం, సరైన దస్త్రాలు సమర్పించాలని సూచించడంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకోనుంది.